శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మా గురువిష్ణు గురుర్దేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాదాత్మజం వానరయుద ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ప్రేక్షక మహేయులందరికీ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండు శనివారము శుభోదయము శ్రీ శుభకృతి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ సప్తమి ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది ఉత్తరాస నక్షత్రము రాత్రి పది గంటల ఆరు వరకు వరకుండి తదుపరి శ్రవణ నక్షత్రంలోని ప్రవేశిస్తుంది అమృత గడేలు సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషములు వర్జము రాత్రి ఏడు గంటల ఏడు నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి ఒంటి గంట ఇరవై యాభై ఒక్క నిమిషముల నుండి రాత్రి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషములు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాసులు వృషభ రాశి సింహరాశి కన్యరాశి ఈ మూడు రాసుల వారు ఈ మూడు రాసుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే శనివారం రోజున శనిశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు కావున శనేశ్వరుని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణికి నలుపు రంగు వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంతి అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది శనేశ్వరుని ప్రీతికరంగా నీలమ్రతను ధరించి నీడల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారికి శనేశ్వరు అధిపతి కాబట్టి వీరు కూడా నల్లనూలు దానం చేసి నీలమ్రతను ధరించిన డల విశేష వినిఫలితము మీరు పొందవచ్చును అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని కుంభరాశి వారు జమి వృక్షాన్ని పూజించిన డల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాకపోయడం వల్ల విశేష విన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రముల వారికి శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్లనూలు దానం చేసి నీలమతం ధరించినడల విశేషణ ఫలితము మీరు శనేశ్వరుని ద్వారా పొందవచ్చును అలాగే పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకల వృక్షాన్ని ఉత్తరావాది నక్షత్రం వారు మాడు వృక్షాన్ని పూజించిన డెల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాకపోయడం వల్ల విశేషను ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం విమాగ్రజం ఛాయామాత సంభూతం తం నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శనేశ్వని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే దోషం తొలగిపోతుంది మృత్యుంజే దోషం తొలిగిపోతుంది గమనించగలరు అలాగే కేతుగ్రానికి కూడా ప్రీతికరమైన రోజు ఈరోజు కాబట్టి కేతుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చెప్పిన సద్బ్రాహ్మణుడికి చిత్రరంగు వస్త్రంలో అనగా అన్ని రంగులు కలిసి ఉన్నటువంటిది అయినటువంటి వస్త్రంలో ఉలువల దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంతై అనగా ఇలాంటి మరుపురాని తరమున్నా కూడా తొలిగిపోతుంది జ్ఞానం అభివృద్ధి బాగుంటుంది మహాగణపతి యొక్క అనుగ్రహత బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్కులతో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా బాగుంటుంది గమనించగలరు అలాగే కేదుగ్రాని ప్రీతికరంగా ఇరవై ఏడు నక్షత్రములలో అశ్విని మఖ మూల ఈ మూడు నక్షత్రం వారికి కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూరణం ధరించడం వల్ల కేతుకు అనుగ్రహత బాగా ఉంటుంది అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని మఖా నక్షత్రం వారు రోహిణి చెట్టును మూలా నక్షత్రం వారు సర్జ చెట్టును పూజించినట్ల ముక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలేకపోయడం విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును అలాగే కేతుగ్రాన్ని ప్రతా ప్రీతికరంగా పలాసంకాశం సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కేతు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది విద్యాబుద్ధులు బాగా వస్తాయి గమనించగలరు అలాగే శనివారం రోజున దశావతారాల్లో శివన్నారాయణ అవతారా రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీనరసింహ స్వామి వారి మొదలకు దశాత దశావతారాల్లో శ్రీవన్నారాయణ అవతారాలు అయినటువంటి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి సుదర్శన హోమాలు జరిపించుకోండి అలాగే గడ్డు సమస్యలు ఉన్నవారు విష్ణు సహస్రం పారాయణ చేయండి లోక సంరక్షణార్థం జరుగుతుంది అన్నింటా మీకు జయం చేయకూడుతుంది గమనించగలరు అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఈ రోజున ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా అభిషేకాలు జరిపించుకోండి అలాగే ఆంజనేయ స్వామి ప్రీతికరంగా వడమాల ధరింపజేయండి అట్టేపనులతోటి అర్చన జరిపించండి అలాగే హనుమత్ బడబాన్ల స్తోత్రంతో కానీ ఆంజనేయ రక్షాకవచత్తుల స్తోత్రంతో కానీ ఆంజ హనుమాన్ చాలీసతో కానీ పారాయణ చేసుకునేటలా షాకిని ఢాకిని గాలి దయంబులను కూడా పారిపోయి అన్నింటా మీకు సర్వదా ఆంజనేయ వారు రక్షిస్తూ ఉంటారు అలాగే ఈ నామ సంవత్సరంలో శనేశ్వర అధిపతి అనేటువంటి రాసులు మకర రాశి కుంభరాశి వారికి మకర రాశి వారికి ఈ మాసనందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంత అనుకూలమైన ఫలితాలు లేవు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడితే విరోధం అంటు అన్నట్లుగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఆదాయం అంతంత మాంతరంగానే ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా కొద్దిగా జాగ్రత్త చక్కగా కష్టపడాల్సి ఉంటుంది సమస్యలు కూడా కొద్దిగా వస్తూ ఉంటాయి అలాగే కుంభరాశి వారు కూడా ఈ మాసనందున అంత అనుకూలమైన ఫలితాలు లేవు గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయు వృత్తి ఏది కూడా కలిసి రాదు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అన్నింటా మీకు అపజయమే ఉంటుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి